వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. కూటమికి మద్దతు పలికేందుకు వైసీపీ కార్పొరేట్లో సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. త్వరలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలో చేరేందుకు వైసీపీ కార్పొరేటర్లు రెడీ అయినట్టు తెలియవస్తోంది. దీంతో టీడీపీకి మేయర్, జనసేనకు డిప్యూటీ మేయర్, వైసీపీ నుండి వచ్చిన మరొకరికి రెండవ డిప్యూటీ మేయర్ ఇచ్చేలా నిర్ణయించారు. ఇదే గనక జరిగితే తిరుపతిలో వైసీపీ పార్టీ ఆనవాళ్ళ లేకుండా పోతుందని కూటమి నేతలు పేర్కొంటున్నారు. తిరుపతిలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. అక్కడ వైసీపీకి ఆనవాళ్లు లేకుండా చేయడానికి కూటమి చేతి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేలా అక్కడ రాజకీయ నాయకులు పావులు కదుపుతున్నారు. కూటమికి మద్దతు పలికేందుకు సిద్ధమైన వైసీపీ కార్పొరేటర్లు, అలాగే తెలుగుదేశం పార్టీకి జనసేనకు రెండో డిప్యూటీ మేయర్ కూడా వైసీపీకి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు. రైట్ మూర్తి, మొదటిమీద తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ని చేజిక్కించుకునేందుకు కూటమి నేతలు ఇప్పటికే పాలు కలుపుతూ ఉన్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చాలా మంది వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు వైసీపీని కాదని చెప్పేసి కూటమి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులకి అండగా నిలిచినటువంటి పరిస్థితి. దాదాపు 10 మందికి పైచిలకు కార్పొరేటర్లంతా కూడా కూటమి అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ని చేజిక్కించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో పావులు కలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించినటువంటి అనేక మంది కార్పొరేటర్లు ఇప్పటికే కూటమి చెందినటువంటి నాయకులు కావచ్చు, అంతేకాకుండా స్థానికంగా గెలుపొందినటువంటి ఎమ్మెల్యేకు టచ్ లోకి వెళ్లారు. తమంతా కూడా తమ మద్దతును వైసీపీ మేయర్ కు ఉపసంహరించుకొని మీరు చెప్పేటటువంటి అభ్యర్థికి సపోర్ట్ చేస్తాం, సో తద్వారా మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీకి హస్తగతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉండి కూడా ఏ పనులు చేసుకోలేం కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి పార్టీకి రాజీనామా చేసి కూటమికి సపోర్ట్ చేసి కూటమికి సంబంధించినటువంటి మద్దతు అక్కడ కార్పొరేషన్ కైవసం చేసుకోవాలనేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పావులు కదుపుతున్నారు. అయితే కూటమిలోకి వచ్చేటటువంటి కార్పొరేటర్లను ఇప్పటికే దాదాపుగా కూటమి వైపు ఉన్నటువంటి కార్పొరేటర్లు అవుతున్నారు. వీళ్ళందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీకి సంబంధించి చేరేటటువంటి వాళ్ళలో ఒకరికి మేయరు, అలాగే జనసేనకి డిప్యూటీ మేయర్ తో పాటు వైసీపీ నుంచి వచ్చేటటువంటి కార్పొరేటర్ల మరొకరికి రెండో డిప్యూటీ మేయర్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే అవిశ్వాస తీర్మానం పెట్టి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని అంటే మేయర్ గా ఉన్నటువంటి వారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సో మొత్తానికైతే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ని హస్తగతం చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాల్లో టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు నిలబడకుండా అప్పట్లో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళని అడ్డుకోవడం కావచ్చు, దౌర్జన్యాలు చేయడం కావచ్చు, చివరికి నామినేషన్ వేయకుండా కూడా అడ్డుకొని అందరినీ దాదాపు మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవం చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఆ ఎన్నిక కూడా ప్రజాస్వామ్యంగా సాగలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కూడా తమ ఖాతాలోకి రావాలనే ఉద్దేశంతో కుటుంబ అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. అంతకంటే ముందు వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇందుకు మద్దతు పలుకుతూ ఉండడం విశేషం అని చెప్పుకోవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.